మార్కెట్ లో చామంతి పూలకు మంచి డిమాండ్ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. గతంలో శీతాకాలంలో మాత్రమే పూల దిగుబడినిచ్చే రకాలుండేవి. ప్రస్తుతం ఏడాది పొడవునా దిగుబడినిచ్చే రకాలు కూడా అందుబాటులోకి రావడంతో చాలా మంది రైతులు వీటి సాగు చేపట్టి మంచి లాభాలు పొందుతున్నారు. ఈ కోవలోనే గుంటూరు జిల్లాకు చెందిన ఓ రైతు ప్రకృతి విధానంలో చామంతి పూల సాగు చేపట్టి మంచి దిగుబడులను తీస్తున్నారు. రంగుల తెరచాపల ముగ్ధ మనోహరంగా కనిపిస్తున్న ఈ చామంతి క్షేత్రాన్ని చూడండి. ఈ పూల పరిమళం మనసును పులకరింపజేస్తోంది కదూ. చామంతి సాగును కన్నుల పండువగా తీర్చిదిద్దిన ఈ రైతు వెంకటేశ్వరరావు గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన ఈయన ఎకరం పొలంలో 4 రకాల రంగుల్లో చామంతి సాగును చేపట్టాడు. ప్రస్తుతం పూలు విప్పారి కోత దశలో ఉన్నాయి. మార్కెట్లో పూలకున్న డిమాండ్ను గుర్తించిన రైతు వెంకటేశ్వర్లు చామంతి పూలను సాగు చేయాలనుకున్నాడు. ఇందుకోసం బెంగళూరు నుండి 4 వర్ణాల్లో చామంతి నారును తీసుకొచ్చి తన పొలంలో నాటారు. డ్రిప్ ద్వారానే సాగునీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం పంట కోత కోస్తున్నారు. నేను మొదటగా చామంతి వేద్దామనుకున్నప్పుడు నా పొలంలో పచ్చి రొట్టె ఎరువుగా పెసలు మినుము చల్లాను. దాన్ని రోటావేటర్ వేసి కలయి దున్నాను. ఆ కలయి దున్నిన తర్వాత ట్రాక్టర్తో రోటావేటర్ వేయించి ఒకసారి గొర్రు తోలించాను. తర్వాత అరకతో 40 అంగుళాలకి అచ్చు తోలించాను. ఒకవైపే నారుని బెంగళూరు నుంచి తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క మొక్క వచ్చేసరికి 2 రూపాయలు పడింది నాకు ఇక్కడికి చేర. తీసుకొచ్చినటువంటి మొక్కను మొక్కకి ఒకవైపు 40 అంగుళాలు, బారును వచ్చేసరికి మొక్కకి ఒక అడుగు గ్యాప్లో ఉంచేసి మొక్కలు నాటడం జరిగింది. నాటిన దగ్గర నుంచి డ్రిప్ సేద్యంలో నీటిని పారించడం జరిగింది. తద్వారా నాకేమైందంటే కలుపు నివారణ చాలా తక్కువగా ఉంది. నీటి ఎద్దడి లేకుండా మొక్క బాగా ఏపుగా పెరగటం, మంచి ఆరోగ్యకరంగా రావటం జరుగుతుంది. చామంతి పంటకు ముఖ్యంగా లద్దె పురుగు, ముడత పురుగు, ఆకు తొలుచు పురుగులు ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తాయి. అయితే వీటి నుండి పంటను రక్షించేందుకు ఈ రైతు ఎర్రపంటలుగా ఆముదం మొక్కలు నాటారు. రంగు పీల్చు పురుగుల నివారణకు ఆకర్షణ ఎరగా జిగురు పూసిన అట్టలను పంటకు అడుగు ఎత్తులో ఏర్పాటు చేసుకున్నారు. చీడపీడలను తొలిదశలోనే అరికట్టేందుకు సొంతగా తయారు చేసుకున్న కషాయాలను పిచికారీ చేస్తూ మంచి దిగుబడులను తీస్తున్నారు. నేచురల్ ఫార్మింగ్ ZBNF పద్ధతిలోనే ద్రవజీవామృతాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి పారించడం, అంతేకాకుండా మొక్కపై ప్రతి 10 రోజులకు ఒకసారి పిచికారీ చేయటం జరుగుతుంది. డీకంపోస్ట్ని పారించడం, అంతేకాకుండా పురుగు ఆశించకుండా మధ్య మధ్యలో ఎర్ర పంటగా ఆముదం మొక్కలు నాటడం, దోమ నివారణకు పసుపు ప్లేట్లు ఏర్పాటు చేయటం. ఈ ఆముదం మొక్కలు ఉండటం వల్ల పురుగు ఉధృత ముందుగా ఆముదం మొక్కకు వస్తుంది. దాన్ని బట్టి మనం ఏ కషాయాలు పిచికారీ చేయాలో తెలుసుకోవచ్చు. నాకున్నటువంటి ఈ ఎకరం పొలంలో కొంత భాగంగా 30 సెంట్లు సుమారు తెలుపు చామంతి వేశాను. మళ్ళీ ఇంకొక 30 సెంట్లు సుమారు పసుపు చామంతి వేశాను. మిగతా భాగంలో 2 కలర్లు అయినటువంటి ఎరుపు వైలెట్ కలర్లు నాటడం జరిగింది. 3 నెలలకి మొగ్గ రావటం జరిగింది. మొగ్గ వచ్చినప్పుడు మొగ్గ బాగా సైజుగా రావడం కోసం ప్రతిరోజు 2 గంటలు మొక్కలకి నీరు డ్రిప్ ద్వారా అందించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మొగ్గ సైజు రావడం కోసం, మొగ్గ బాగా ఆరోగ్యంగా ఉండటం కోసం సప్తధాన్యకరి అని చెప్పేసి కషాయాన్ని స్ప్రే చేయటం జరిగింది. దోమ ఉధృత బాగా ఎక్కువగా ఉన్నప్పుడు నీమాస్త్రాన్ని 10 కిలోల వేపాకు నూరి 1-10 లీటర్ల నుండి ఆవు పంచకంలో బాగా కలయి తిప్పి దాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరానికి పిచికారీ చేయటం వల్ల ఆ దోమ ఉధృత చాలా తగ్గించవచ్చు. ప్రస్తుతం చామంతి తోటలో పూల కోత జరుపుతున్నారు. ఇప్పటికే మొదటి కోతలో దాదాపు 6 క్వింటాల దిగుబడి తీసిన రైతు రెండో కోతలో 10 నుండి 12 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మార్చి వరకు ఈ దిగుబడి రానుంది. మొత్తం 15 కోతలు కోసే అవకాశం ఉండగా ప్రతి కోతలోనూ దిగుబడి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎర్ర చామంతి అరుదుగా లభిస్తూ ఉండడంతో మార్కెట్ ధర అధికంగా పలుకుతోంది. 90 రోజులకు మొగ్గ రావడం జరిగింది. మొగ్గ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ కూడా మొగ్గ వచ్చిందాక దాన్ని పువ్వు విప్పుకోవడానికి మళ్ళీ మినిమం 20 రోజులు దాకా పడుతుంది. నేను ఇప్పుడు ఈ నెలలో 1 కోత కోశాను. ఇప్పటి వరకు మొదటి కోతకు 6 క్వింటాల పూలు వచ్చాయండి. ఇప్పుడున్నటువంటి ఈ కోత మినిమం 10 క్వింటాల నుంచి 12 క్వింటాల వరకు వస్తుంది. కోత అనేది ఎకరం పొలంగా నేస్తే మనం ప్రతిరోజు కటింగ్ చేయాల్సిందే. రోజుకి 1 క్వింటా నుంచి 1.5 క్వింటాల వరకు పూలని మార్కెట్కి తీసుకెళ్ళడం జరుగుతుంది.
ఒక్కొక్క కిలో వచ్చేసరికే సారా సగుటున 50 నుంచి 60 రూపాయల రేటు ఉంటుంది. మనకు కోత కూలి పాను కింటాకి 4000 రూపాయలు ఆదాయం వస్తుందండి. రోజు ప్రతిరోజు కింటా నుంచి కింటానర మధ్యలో మార్కెట్కి వెళ్తూ ఉంటుంది. కటింగ్ అనేది ఇంకా 3 నెలల వరకు అంటే మార్చి వరకు కంటిన్యూగా డైలీ కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది. 3 నెలల మీద మనం మ్యాక్సిమం 15 కోతల వరకు పడుతూ ఉంటుందండి. 15 కోతలకు వచ్చేసరికే 150 క్వింటాలు పువ్వులు వస్తాయండి. ఒక క్వింటాకు వచ్చేసరికే మనం 6000 రూపాయలు చొప్పున ఆదాయం వేసుకున్నాం. అందులో ఖర్చులు 2000 రూపాయలు పోతుంది. 4000 రూపాయలు మిగులుతాయి. అప్పుడు 150 క్వింటాలు ఇంటూ 4000 అవుతుందండి. మంచి ఆదాయం వస్తుంది. చూశారుగా, చామంతి సాగు రైతుకు ఎంత లాభదాయకంగా ఉందో. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని మార్కెట్ గిరాకీకి అనుగుణంగా పంట వేసినప్పుడు ఆర్థిక ఫలితాలకు డోకా ఉండదని రైతు వెంకటేశ్వరరావు అనుభవం రుజువు చేస్తోంది. నష్టభయం లేని ఈ సాగు విధానాన్ని మీరు ఆచరించి చూడండి మరి.